అధ్యక్ష, ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ బిల్ ఈరోజు ఇక్కడికి మనకు సభ ముందుకు రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం అదృష్టంగా భావించాలి, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బిల్ మనం ఈరోజు అమెండ్మెంట్కి పెట్టామో అధ్యక్ష, ఆ బిల్ ఇంచుమించుగా 1986 పీడీ యాక్ట్ ప్రకారం ఉన్న క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని 1986 ఆ బిల్ వచ్చింది అధ్యక్ష. దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఈ అమెండ్మెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇప్పుడు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, దాంతోపాటు ఈరోజు గత పాలకుల తాలూకా వైఫల్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లోని కూడా గత 5 సంవత్సరాల్లోని ఒక క్రిమినల్ని సీఎంగా చేసుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత గట్టిగా పట్టి పీడించిందంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే అధ్యక్ష. ఎప్పుడూ చూడని క్రైమ్ మనం కూడా చూసిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లోని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన పరిస్థితి కూడా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష, వాళ్ళు ఎలా తయారయ్యారంటే క్రిమినల్ సైకాలజీ ప్రకారం అధ్యక్ష బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అధ్యక్ష. అదేంటంటే ఎవరైనా ఒక పిల్లోడు గట్టిగా ఒక కిటికీకి ఒక గాజు అద్దానికి గట్టిగా రాయి పెట్టి కొడితే అది పగిలిపోతుంది అధ్యక్ష. అది పగిలిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కనుక వేరే వాడు వచ్చి మళ్ళీ అది పగలగొట్టడానికి మళ్ళీ ఇంకొక రాయేస్తారు అధ్యక్ష. ఇంకా తర్వాత నుంచి ఎలా అవుతుందంటే మనం ఎన్నిసార్లు పగలగొట్టినా ఎవరు మనల్ని ఏమీ చేయలేరులే, ఎవరు మనల్ని ఏమీ చెయ్యర్లే అని ఒక నిర్లిప్తత, ఒక తాలూకా ఒక నేర ప్రవృత్తి పెరగటం లాంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది క్రిమినల్ సైకాలజీలో బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని అంటారు అధ్యక్ష. దాన్ని ఒంటికి వంట పట్టించుకొని లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను ఒక క్రిమినల్గా ఉండటమే కాకుండా ఒక క్రిమినల్స్ని ఎంపవర్ చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో కనిపించింది అధ్యక్ష. ఒకసారిగా మనం చూస్తే అధ్యక్ష, ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ని అరికట్టాలని కానీ ఒక క్రైమ్ విషయంలో సిస్టంలో మార్పు రావాలని కానీ ఒక పీడీ యాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరికదా. అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా క్రైమ్ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో 140 మందిని వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎవరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎంని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనందరం చూసాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలా అధ్యక్ష, అది 22Eలో వాళ్ళకి అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక 22Eలో మార్చుకోవటం, అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యారు అధ్యక్ష. ఎంత భయభ్రాంతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసా అధ్యక్ష ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష సుమారుగా 2900 మంది మీద సైబర్ ఒక షీట్స్ ని వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరో బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష, కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది, ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు 60 సంవత్సరాలు పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష. అంకబాబు ఒక రిపోర్టర్ ఆయన కూడా 60+ ఉన్నారు అధ్యక్ష. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని మనం అందరం కూడా మనం చూసాం అధ్యక్ష. అది చూడటమే కాదు అధ్యక్ష, ఎక్కడైనా అంటే స్టార్టింగే విధ్వంసంతో స్టార్ట్ చేశారు అధ్యక్ష. రావటం ఆ ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఓవరాల్గా ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసి అధ్యక్ష ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలు అధ్యక్ష, ఎవరింటి ముందు ప్రొక్లేరన్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి కానీ చెల్లి కానీ తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి
వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని కూడా తిట్టించే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటన్నిటికీ విసిగిపోయి అధ్యక్ష, మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే కేవలం వ్యవస్థను నిర్వీర్యం చేశారు లాస్ట్ 5 ఇయర్స్ లో, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు, కట్టడి చేసే పరిస్థితి లేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు నా ధనాపేక్ష ఎలా ఉంది అన్న ఆలోచనతోనే ఉండే మనిషి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూస్తే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడిన వాళ్ళే, ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకున్న వాళ్ళే, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. ఇమీడియట్ గా అతగాడు ఇలా చేశాడు కదా, ఇంత విధ్వంసం చేశాడు కదా, మనం కూడా పగ తీర్చుకునే పరిస్థితుల్లోకి రావాలేమో అన్న ఆలోచన నుంచి ఒక్కసారిగా ఒక విజన్ అన్న నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ గాని ఆయన తాలూకా కర్తవ్యం గాని ఒక్కసారి మనం ముందుంచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు గవర్నమెంట్ ఎలా జరిగింది కదా, మన గవర్నమెంట్ వచ్చేసింది ఈ 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలోనూ ఇంకా ఏదో జరిగిపోవాలనే ఆలోచన నుంచి ఈ రోజు పగ ప్రతీకారమా అభివృద్ధి సంక్షేమ అంటే నేను అభివృద్ధికి సంక్షేమానికే ఓటు వేస్తాను తర్వాత మిగతా విషయాలని చెప్పి వ్యవస్థతో పాటు మిగతా కూడా నడుస్తుంది. ఈ రోజు 150 రోజుల్లోని సుమారుగా 150 పథకాలతో ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనకు కనిపించాం అధ్యక్ష. అలాగని ఏ రోజు కూడా ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఆ చేతకానితనం అనే వాళ్ళు అనుకొని ఈ రోజు పెట్టలేకపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకే మాట చెప్తున్నానంటే అధ్యక్ష, సుమారుగా 4 రోజులు కాకుండానే గవర్నమెంట్ మీద బురద చల్లేదానికి ఆ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి 36 మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని చంపేశారని ఢిల్లీలో కూర్చొని వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వ్యవస్థలు గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థను సంపూర్తి అంటే ఒక ఫేవరిజాన్ని కానీ ఒక క్రిమినల్ మెంటాలిటీని కానీ క్రియేట్ చేసేసి అది తిరిగి మన మీద బురద చల్లే ప్రయత్నంలో ఈ రోజు 4 రోజులకే 36 మందిని చంపేశారని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక రిపోర్టర్ వచ్చి ఎంతమంది పేర్లు చెప్పండి అంటే అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు చూస్తే అధ్యక్ష చాలా మంది ఈ రోజు బయటకు వస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది, క్రైమ్ బయటకు వస్తే లాండర్ విపరీతంగా తప్పిపోయిందని చెప్పి మాట్లాడే అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కూడా తెలియాలని చెప్తున్నాను అధ్యక్ష. నా దగ్గర మొత్తం డేటా ఉంది అధ్యక్ష, ఆ డేటాతో చూసుకుంటే అధ్యక్ష ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ రేట్ తగ్గింది అధ్యక్ష. సుమారుగా మనకి 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా ఉంటే 2019 నుంచి 2024 మన జూన్ నెల వరకు సినారియా చూసుకున్న అధ్యక్ష దగ్గర దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర 18% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులందరికీ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మొన్న నన్ను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా సమాధానం చెప్పాను అధ్యక్ష. 2024 వచ్చేసరికి అక్టోబర్ వరకే అనుకుంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మనం తీసుకున్న 2019 నుంచి 2024 జూన్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న సుమారుగా 18.3% క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి అధ్యక్ష. ఒక మే వరకు ఒకలా ఉంది, మళ్ళీ జూన్ నుంచి ఇంకొకలా ఉంది అధ్యక్ష. ఎందుకే మాట చెప్తున్నానంటే అధ్యక్ష క్రిమినల్స్ కి బాబు గారు అంటే ఒక భయం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష, ఇలాంటి సిచ్యువేషన్ ఎన్నింటిలో ఫేస్ చేసి వచ్చిన మనిషి, ఫ్యాక్షన్ మాక్సిమం నేలమట్టం చేసిన వ్యక్తి, మతపరమైన విధ్వంసాలు సృష్టించినప్పుడు కూడా చాలా చాకచక్యంగా ఆ రోజు కూడా వ్యవహరించిన తీరు ప్రజలందరూ కూడా మర్చిపోరు అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఈ రోజు ఎందుకైతే ఆగుతున్నారు అనేది చేతకానితనంగా భావించి ఈ రోజు ఈ 3 నెలల 4 నెలల కాలంలో విపరీతంగా పెట్టేకపోతున్న సోషల్ మీడియా ఇష్యూస్ కానీ భూ ఆక్రమణ తాలూకా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది అధ్యక్ష. తిరిగి మనం మాట్లాడితే వాళ్ళని వెనకేసుకొచ్చే పరిస్థితి కూడా మనం ఒకసారి అక్కడ చూస్తున్నాం అధ్యక్ష.